ఇండియా చైనా బాయ్ ఇది ఈ రెండు దేశాల మధ్య ఉన్న స్నేహానికి బంధానికి మాజీ ప్రధాని నెహ్రూ ఇచ్చిన నిర్వచనం తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి నేపథ్యంలో ఇండియా సంగతేమో కానీ ఇతర ప్రపంచ దేశాలు మాత్రం చైనాకి బాయ్ బాయ్ చెప్పడానికి రెడీ అవుతున్నారు చైనా అంటేనే హడి చచ్చిపోయే పరిస్థితికి చేరుకున్నారు తమకు ఏమాత్రం సంబంధం లేని సూక్ష్మజీవిని తమ దేశాలకు అంటించి తమ జీవితాలను నాశనం చేసిన డ్రాగన్ కంట్రీకి చేతులెత్తి దండం పెడుతున్నారు ఇదంతా ఒక ఎత్త అయితే ఇంతటి పెనుముప్పుకు కారణమైన చైనా మాత్రం ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో ఆడుకుంటోంది ముఖ్యంగా తన దేశం ఆర్థికంగా బలంగా ఉండి ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు లాక్డౌన్కి కి గురై పదుల రెట్ల కంపెనీల షేర్ వ్యాల్యూ పడిపోవడంతో వాటిని కొనుగోలు చేసి టేక్ ఓవర్ చేసి ప్రపంచ ఆర్థిక సూపర్ పవర్గా ఎదగాలనుకుంది చైనా అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదని ఓ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ డైలాగ్ సేమ్ ఇదే డైలాగ్ని గుర్తు చేసేలా చైనా ఆశలకు ఆవేశానికి కళ్ళం వేస్తూ చైనా పెట్టుబడులను నిలువరించేలా పలు నిర్ణయాలు తీసుకునే అగ్రరాజ్యాలు చైనా ఇన్వెస్ట్మెంట్స్ని తమ దేశంలోకి అడుగు పెట్టనీయకుండా జీ ట్వంటీ దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకొని ఆంక్షలు విధించాయి ఇండియా కూడా ఇదే బాటలో ప్రస్తుత తరుణంలో తన దేశంలో కంపెనీలను కాపాడుకోవడానికి పలు ఆంక్షలు విధించింది చైనాతో పాటు పలు సరిహద్దు దేశాలు ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా నిర్ణయం తీసుకుంది ఇది చైనాకి కడుపు మంటగా మారింది ఎన్నో ఆశలతో ఇండియాలోని పలు కంపెనీలను ఓవర్ చేసి తర్వాత భారతీయ ఆర్థిక వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకుని శాసిద్దామనుకున్న డ్రాగన్ కంట్రీకి చుక్కలు చూపించేలా జీవో పాస్ చేసి అడ్డుకుంది మోదీ సర్కార్ దీనిపై బీజింగ్ నాయకత్వం గగ్గోలు పెడుతోంది ఇటువంటి నిబంధనలు పెట్టడం ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘించడమేనని చైనా హెచ్చరిస్తూ ప్రకటన చేసింది ట్వంటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు ఇండియా చర్యలు వ్యతిరేకమని చైనా వాపోయింది భారత నిర్ణయం అంటూ ఇది స్వేచ్ఛ వాణిజ్యానికి వ్యతిరేకమంటూ పలు అభ్యంతరాలు తెలిపింది భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని హెచ్చరిక చేసింది అయితే చైనా చేసిన వ్యాఖ్యల పట్ల భారత్ స్పందించి ధీటుగా సమాధానమిచ్చింది తాము తీసుకొచ్చిన కొత్త విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలో ఎలాంటి ఉల్లంఘనలు లేవని భారత్ స్పష్టం చేసింది తాము తీసుకొచ్చిన నిబంధనలు పొరుగున ఉన్న దేశాల ప్రత్యక్ష పెట్టుబడులను పూర్తిగా అడ్డుకోబోమని వాటి అనుమతి పద్ధతులు మాత్రమే మారతాయని తెలిపింది కాబట్టి ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేసింది సింపుల్గా తాము పద్ధతులు తప్పలేదని పద్ధతులు మార్చామని పరోక్షంగా చైనా చేసే కుట్రలు కుతంత్రాలను కళ్ళకట్టాడు మోదీ భారత్ తెచ్చిన మార్పుల ప్రకారం సరిహద్దు దేశాలైన పాకిస్తాన్ చైనా నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ కు చెందిన సంస్థలు మన దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది వీటిలో ఇప్పటికే కొన్ని దేశాలపై భారత్ గతంలోనే ఇటువంటి ఆంక్షలు విధించింది ఇప్పుడు ఆ జాబితాలో చైనాను కూడా చేర్చింది ఇప్పటి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే భారత్లోకి ప్రవేశించే అవకాశం చైనా సంస్థలకు ఉండేది తాజాగా ఆ ఛాన్స్ కోల్పోయింది డ్రాగన్ కంట్రీ ఒక ముక్కలో చెప్పాలంటే చైనా వేళ్లతో చైనా కళ్లే పొడిచాడు మోదీ అవకాశం ఎదురు చూసి చూసి దానికి దిమ్మ తిరిగే స్ట్రోక్ ఇచ్చాడు దీంతో కుడితలో పడ్డ ఎలకలా గిలగలా తన్నుకుంటుంది డ్రాగన్ కంట్రీ మరి మోదీ మళ్ళీ మళ్లీ ఇచ్చే సీన్ ఆ దేశం దగ్గర ప్రస్తుతానికి లేదనే వ్యాఖ్యలు చేస్తున్నారు ఆర్థిక నిపుణులు ఇంకా అత చేస్తే ఇక భవిష్యత్తులో ఈ దేశంలోకి ఎంట్రీ కాకుండా దీర్ఘకాల నిషేధం విధించుకోవడమే మిగిలి ఉండనుందని బీజింగ్ నాయకత్వానికి బాగా తెలుసు ఇక సైలెంట్ గా ఉండడమే ఆ దేశం చేసే పని దట్ ఇండియా నమస్కారం అండి నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ